బద్వేలు సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బద్వేలు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 27వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైఖరిని నిరసనగా ఎస్మా చట్టం GO2ను రద్దు చేయాలని జీవో పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ్ కుమార్ మాట్లాడుతూ, అతి తక్కువ వేతనం పొందుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాల వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిరాకరించడం అనుమానించడమని, దశాబ్దాల పాటు పనిచేసిన వారికి గ్రాట్యుటీ పెన్షన్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని, కోరికల పరిష్కారానికై గడిచిన 27 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రిలో ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని, సమ్మెను ఉక్కుపాదంతో అణిచివేయడానికి ప్రయత్నం చేయడం సబబు కాదని, సమ్మెపై ఏస్మా ప్రయోగించడం దుర్మార్గమని, ప్రభుత్వం ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పి వంచారని, ఉద్యోగులను తొలగిస్తామని బెదిరించడం సరైంది కాదని, అంగన్వాడీల సమ్మెకు లబ్ధిదారులు, ప్రజలు, సంఘాలు, రాజకీయ పక్షాల మద్దతు ఉందని, సమ్మె భవిష్యత్తులో మరింత ఉధృతం అవుతుందని, అంగన్వాడీల న్యాయపరమైన కోరికలు అంగీకరించి నిర్బంధ చర్యలు విడనాడి ముఖ్యమంత్రి గారి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం చిన్ని, సిఐటియు సిఓ కన్వీనర్ పిసి కొండయ్య, నాయకులు రాజగోపాల్, కె శివ, డివైఎఫ్ఐ పట్టణ నాయకులు సురేంద్ర, గురయ్య, ఐద్వా నాగమ్మ, ప్రజానాట్య మండలి నరసయ్య, గౌరవాధ్యక్షులు సుభాషిణి, నాయకురాలు జయప్రద, అరుణమ్మ, రాధమ్మ, సత్యవతి, విజయమ్మ, కళావతి, ఉమాదేవి, మహాలక్ష్మి, తులసమ్మ, కృష్ణవేణి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.